నమస్కారం సార్. నమస్తే అండి. ఇది గుర్రం జాషువా పాస్టర్ గారేనా సార్? అవునండి, జార్జ్ పాస్టర్. జార్జ్ పాస్టర్ గారు నమస్కారం అండి. అది మీకు కాల్ ఇలా యాక్సిడెంట్ లో పోయిందని తెలిసి కొంచెం బాధపడుతున్నాము సార్. ఇది మామూలుగా మీరు పాస్టరే కదా? అవునండి. ఇప్పుడు ఈ ప్రేయర్ ఆయిల్ తో మ్యాజికల్ చేస్తుంటాడు కదా ఆయన, బెల్లంకొండ ప్రవీణ్, కల్వర సతీష్, ఈ ప్రేయర్ ఆయిల్ తో ఏదైనా చేసి ఏదైనా అద్భుతం చేసుకోవచ్చు కదా సార్? మీరు పాస్టరే కదా, మీరు విశ్వాసులు కూడా పాస్టరే కదా. మరి మీకు జరిగిన ఈ యాక్సిడెంట్ ను బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నాడు, ఆయన ఏడ్స్ ని తగ్గిస్తున్నాడు, చచ్చిపోయిన శవాలను లేపుతున్నాడు, కాలు లేనివాడికి కాలు తెప్పిస్తున్నాడు, కుంటోలికి అన్ని రకరకాలుగా మ్యాజిక్లు చేస్తున్నాడు కదా సార్, మీకు కూడా నయం చేస్తారు కదా బెల్లంపల్లి ప్రవీణ్ గారు, సిస్టర్ షారోను. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసింది అడుగుతానండి సార్. అంటే బయట జరుగుతున్న వాటికి ఒక చిన్న సలహా ఇచ్చాను సార్. అంటే థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైజ్. అంటే నేను తప్పుగా మాట్లాడాను సార్? ఇప్పుడు మీరు పాస్టర్, మీరు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎన్నో అద్భుతాలు, మిరాకిల్ ఎన్నో జరుగుతున్నాయి. స్టేజ్ మీద కొన్ని వందల మేము చూస్తూనే ఉన్నాం టీవీలలో బయట. అలాంటిది బయట ఎవరికెందుకు? మీరు పాస్టర్ అయ్యండు, దేవుని సేవకులయ్యండి కూడా మీకు చేయకపోలా, అంటే ఇంతమంది చేసిన వాళ్ళకి మీకు చేయకపోలా, అంటే మీకు చేస్తే ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతో మంది బలపడతారు కదా నమ్మకంలో. అవునండి. మరి మీకు చేయలేదా అనేది ఒక చిన్న సందేహం. మీకు చేయలేదంటే మేము వెళ్ళలేదండి. అలాగనే అన్నిసార్లు అలాగా అద్భుతాలు జరుగుతాయి అనడానికి లేదు కదండి. అంటే అన్నిసార్లు జరగవు సార్? కొన్ని సార్లు మన యొక్క స్థితిని బట్టి. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వైద్యం తీసుకుంటున్నాను, వైద్యంలోనే ఉన్నాను నేను. అంటే సార్ ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ ఉండగా మీకు వైద్యం ఎందుకు సార్? సిస్టర్ షారోను, బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఉండగా మీకు వైద్యం ఎందుకు సార్? మాలాంటి వాళ్ళు అంటే మేము యేసుని నమ్మి ఇవన్నీ ఫేక్ అని చెప్పి మేము బయటకు వచ్చిన వాళ్ళము. మాలాంటి వాళ్ళు అంటే పక్కన పెట్టండి, కానీ మీలాంటి వాళ్ళు యేసు ప్రభును బలంగా నమ్మిన వాళ్ళు. ఇప్పుడు దీని కాంట్రవర్సీ చేయాలని ఏమైనా చూస్తున్నారా సార్? కాంట్రవర్సీ చేయలేం కాదు సార్. అంటే కాంట్రవర్సీ చేయలేం కాదు, మీరు జనాల్ని ఎంతో అద్భుతాలు మిరాకిల్ చేసిన వాళ్ళు, మీకు చేయలేదు ఏంటి యేసు ప్రభు అనేది నా డౌట్. మీకు చేస్తే చేస్తారండి. మా ప్రభు మాకు చేయగలిగిన సముద్రమైన దేవుడే, చేయకపోయినా మా ప్రభు గొప్పవాడు. అది చేయకపో అంటే మీకు మిరాకిల్ చేయకపోయినా గొప్పవాడా? గొప్పవాడే. మరి చేస్తే మీ బాధ అంటే మీకు జరిగింది అనుకోండి సార్, అంటే మాలాంటి వాళ్ళందరం మేము నమ్ముతాం. ఆల్రెడీ మీకు కోటి రూపాయలు నజరాన కూడా ఉంది దీని మీద. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్. సో అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు నేను మీకు వీడియో ముందుకు రావాల్సి వచ్చింది. అంటే ఈ వీడియోలో ఇప్పుడు మీకు నేను ఏం చెప్పబోతున్నానంటే, ముందుగా ఐఎమ్ రియల్లీ సారీ, గుర్రం జార్జ్ పాస్టర్ గారిని నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను, దయచేసి మీరు నన్ను క్షమించండి, ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నేను అడిగినటువంటి ప్రశ్న అనేది సరైన సమయం కాదు, అంటే నేను అడిగినటువంటి ప్రశ్న సరైనటువంటి సమయం అనేది కాదు, నేను మిమ్మల్ని అడగవలసి వచ్చింది. ఎందుకు మిమ్మల్ని అడిగాను అంటే మీకు ఏ పాటికి అర్థమై ఉంటుంది, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మోసాలు అంటే ఈ చాలామందికి జనాలకు తెలియదు. ఇప్పుడు మీకు అసలు విషయం ఏం జరిగింది అన్న వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను. గుర్రం జార్జ్ అనే పాస్టర్కి తను దేవుని సేవకుడు, తనకి ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యి కాలిపోయి హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ గుర్రం జార్జ్ అనే తను పాస్టరు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, ఎంతమందిని మత మార్పిడి చేసి చర్చికి పిలుచుకొని వచ్చి దేవుని యందు నడిపిస్తున్నాడు, అదే కదా వాళ్ళ భాషలో. సరే ఇప్పుడు నాకు కాలు విరిగింది, కాలు విరిగిన వెంటనే హాస్పిటల్కి పోయిందేంటి? ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నాడు, ఈ బెల్లంపల్లి ప్రవీణ్ గాడు చచ్చిపోయిన శవాలను లేపుతున్నాడు, ఏడ్స్ ఉన్న వాళ్ళకి ఏడ్స్ తగ్గిస్తున్నాడు, కాళ్ళు విరిగిపోయిన వాడికి అప్పటికప్పుడే కాళ్ళు తెప్పిస్తున్నాడు, ఇప్పుడు వీల్ చైర్ మీద వచ్చే వాళ్ళు లేచి మరి ఎగిరి గంతులు వేస్తున్నారు, అదంతా ఎట్లా జరుగుతుంది? ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా జస్ట్ ప్రేయర్ చేసి, ఇంత చిన్న ప్రేయర్ ఆయిల్ డబ్బా వేసి ప్రేయర్ చేసి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా. మరి ఇప్పుడు పాస్టర్ జార్జ్ అయింది, వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు, మళ్ళీ నాకు ఈ హాస్పిటల్కు ట్రీట్మెంట్ నిమిత్తం నాకు కొంచెం డబ్బు అవసరం ఉందని చెప్పేసి ఫోన్పే గూగుల్ పే నెంబర్స్ ఇచ్చి ఈ సోషల్ మీడియాలో ఎందుకు రావడము? ఇప్పుడు ఈ బెల్లంపల్లి ప్రవీణే కాదు, ఈ కల్వర సతీష్, చాలామంది పాస్టర్లు అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తుంటారు కదా,
ఈ ప్రేయరాలతో చచ్చిన శవాలను లేపుతూ పొట్టుకున్న చెయ్యిని పొడవుగా చేస్తూ జుట్టు రాలిపోతే జుట్టు తెల్ల జుట్టును నల్ల జుట్టు చేయడము, రాలిపోయిన జుట్టును మళ్ళీ తిరిగి తీసుకొని రావటము, ఇలాంటి ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు కదా. ఇప్పుడు ఈ పాస్టర్ గుర్రం జార్జ్ గారి విషయంలో ఎందుకు అద్భుతం చేయలేదు? ఆయన విషయంలో కూడా అద్భుతం చేయాలి కదా. చూడండి నా ప్రియ క్రైస్తవ సోదరి సోదరి మనులారా, మీకు ఈ పాటకే అర్థమై ఉంటుంది. ఈ పాస్టర్లు అందరూ బఫున్ గాళ్ళు. వీళ్ళు చేసేటి అన్ని స్టేజ్ మీద డ్రామాలు ఆడిచ్చి మోసం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఈ కల్వర్ సతీష్ అనే ఒక కొండగురగాడు ఆ ప్రేరాయలమ్మి మీకు స్వస్థతలు పొందాలన్నా, మీ రోగాలు తగ్గాలన్నా, ఆత్మీయంగా బలపడాలంటే ఈ ప్రేరాయలు కొనండి అని చెప్పేసి ప్రేరాలు అమ్ముకున్నాడు. వాడికి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి సిరంజి బాటిల్ ఎక్కించుకున్నాడు. అర్థమైందా? సో నా ప్రియ క్రైస్తవ సోదరి సోదర మనులారా, ఈ పాస్టర్లు ఈ స్టేజ్ మీద చేపించేటివన్నీ ఫేక్ మిరాకిల్స్, అన్ని దొంగలు, అన్ని స్టేజ్ మీద డ్రామాలు ఆడిస్తున్నారు. వాళ్ళు నిజంగా అద్భుతాలు చేయగలిగిన వాళ్ళైతే ఈ గుర్రం జార్జ్ గారిని నయం చేయమని చెప్పండి, ఈ పాస్టర్ గారిని నయం చేయమని చెప్పండి. మేమందరం నమ్ముతాం క్రిస్టియన్ని. ఈ గుర్రం జార్జ్ గారు విషయంలో అద్భుతం జరిగితే ఆల్రెడీ ఆదిశక్తి హిందుత్వం వాళ్ళు కోటి రూపాయలు నజరాన ఉంది. ఇప్పుడు ఈ గుర్రం జార్జ్ గారు విషయంలో దేవుడు ఏం పీకలేకపోయిండు, దేవుడు ఏం చేయలేకపోయిండు, అదే కదా మనకు అర్థం. అంటే ఫేకు, మోసము. వీళ్ళు స్టేజ్ మీద వాళ్ళు చూపించేటివన్నీ ఫేక్ మిరాకిల్స్, పచ్చి అబద్ధాలు. అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కొండగొర్రలు చేయడానికి, మోసం చేయడానికి వీళ్ళందరూ స్టేజ్ మీద జూనియర్ ఆర్టిస్టులు పిలుచుకొచ్చి డ్రామాలు ఆడిస్తున్నారు అనేది ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థమైంది. లేదు, మా దేవుడు స్వస్థతలు చేస్తాడు, మా దేవుడు నిజంగా అద్భుతాలు చేస్తాడు అని అనుకుంటే ఈ గుర్రం జార్జ్ గారి పాస్టర్ గారి విషయంలో అద్భుతం చేయమని చెప్పండి.